हेलो फ्रेंड्स वल्लरी क्रिएशंस की स्वागतम मनम क्यारेट बीट्रूट ज्यूस नी एला चेयालो चूद्दामंडी इदि चाला हेल्दी ड्रिंक हिमोग्लोबिन शातानी पेंचुतुंदी शरीरानिकी ग्लो इस्तुंदी ब्लड प्यूरिफिकेशन कूडा चेस्तुंदंडी शरीरानिकी अलसट पोयि कोत्त उत्साहान्नी इस्तुंदी హెచ్బీ తక్కువగా ఉంటే డాక్టర్స్ ముందుగా దీనిని సజెస్ట్ చేస్తారండి. దీన్ని సింపుల్గా చేసేయచ్చు. ఒక బీట్రూట్ తీసుకోండి, 4 క్యారెట్ తీసుకోండి. బీట్రూట్ కంటే క్యారెట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. కొంచెం పుదీనా కూడా తీసుకోండి. వీటన్నిటిని వీలైనంత సన్నని ముక్కలుగా తరగండి. ఇవి రెండు గట్టిగా ఉంటాయి కాబట్టి వీలైనంత సన్నని ముక్కలుగా తరిగితే గ్రైండ్ చేయడం సులభం అవుతుందండి. ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేయండి. ముందుగా నీళ్లు వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులోనే పుదీనాను కూడా వేయండి. వీలైనంత మెత్తగా అయిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేయండి. ఈ విధంగా జ్యూస్ పల్చగా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి. దీనిని మెత్తగా అయిన తర్వాత గ్లాసుల్లోకి తీసుకోండి. దీనిని ఇలాగే తాగేయొచ్చండి, ఎందుకంటే పల్పు ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది కాబట్టి. లేదా వడగట్టి అయినా తీసుకోవచ్చు. చివరిగా నిమ్మరసాన్ని వేసి ఒక్కసారి బాగా కలిపి సర్వ్ చేయండి. ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా పరగడుపునే తీసుకోండి. దీనివలన హెచ్బీ శాతం చాలా పెరిగి శరీరంలో చాలా మార్పు వస్తుందండి.